భర్తకు పక్షవాతం వచ్చిందని, తన సుఖం కోసం అతడి ప్రాణ స్నేహితుడిని పెళ్లి చేసుకుని అతడి ఇంట్లోనే కాపురం పెట్టింది ఒక మహిళ. పైగా అతడితో ఒక పిల్లాడికి కూడా జన్మనిచ్చింది. అయినా అందులో ఆమె తప్పేం లేదని, ఆమె చేసింది చాలా మంచి పని, భార్య అంటే ఇలానే ఉండాలి అంటూ చుట్టుపక్కల ప్రజలు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వింత విచిత్ర అరుదైన ఘటన చైనాలోని షాంగే ప్రావిన్స్లోని అన్కాంగ్లో చోటు చేసుకుంది. నిజానికి మన దేశంలోనే కాక ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇద్దరూ కలిసి జీవించాలి అనుకుంటారు. అలాంటి ఈ ఇద్దరి మధ్య ఎవరొచ్చినా అసలు సహించరు. అలాంటి ఘటనలు ఏమైనా జరిగితే కొందరు విడాకులు తీసుకుని విడిపోతే మరికొందరు ఏకంగా ప్రాణాలు తీసేస్తారు. అలాంటిది ఒక మహిళ భర్త ఉండగానే అదే ఇంట్లో అతన్ని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటోంది. అందులోనూ ఆ వ్యక్తి అతడి క్లోజ్ ఫ్రెండే. పైగా భర్త ఇంట్లోనే కాపురం, దాన్ని చుట్టుపక్కల ప్రజలు శభాష అనటం. ఇది వింటే విచిత్రంగానే అనిపిస్తుంది కదూ. అసలు వివరాల్లోకి వెళితే జుగ్జియాన్, జైగ్జిపింగ్లు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి 1896లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అన్కాంగ్ సిటీలో స్థిరపడ్డారు. ఇక వీరికి ఒక కుమారుడు కూడా పుట్టాడు. ఇలా సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో 2002లో జియాంగ్ రెండు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జియాంగ్ నడుం కింది భాగం పక్షవాతానికి గురైంది. ఈ వ్యాధి నుండి జీవితంలో బయటపడే పరిస్థితే లేదు. డాక్టర్లు సైతం చేతులెత్తేశారు. దీంతో ఆ రోజు నుండి మంచంలో నుంచి లేవలేని పరిస్థితి. దాదాపు 10 ఏళ్లు తన భర్తకు సేవలు చేస్తూనే ఉంది ఆ మహిళ. పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలి అని ఎన్నో కలలు కన్న ఆ జంటకు ఒక యాక్సిడెంట్ వాళ్ల జీవితాల్లో చీకటి తప్ప ఆనందం అనేదే లేకుండా చేసింది. దీంతో జీవితం అంటేనే విసుగొచ్చింది జియాంగ్కి. కానీ చనిపోదాం అంటే మాత్రం చావు రావడం లేదు. పైగా ప్రేమించే భార్యను కొడుకును వదిలి చనిపోవడం ఇష్టం లేదు. అప్పుడే అతడికి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ నా జీవితంలో ఆనందం లేదు, కనీసం తన భార్యనైనా ఆనందంగా చూడాలి అనుకున్నాడు. అందుకే ఏ భర్త చేయలేని పనిచేశాడు. తన భార్యను 2 పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు బ్రతిమాలినా సరే వినలేదు. కానీ భర్త పదే పదే బాధపడుతూ ఉండడం చూసి సరే అంది. అలా జైజిపింగ్ 2012లో తన భర్త ప్రాణ స్నేహితుడు అయిన లియూను పెళ్లి చేసుకుంది. ఆ రోజు నుండి తన భర్త ఇంట్లోనే ఇద్దరు కాపురం పెట్టారు. ఇక వారికి కూడా ఇప్పుడు ఓ కుమారుడు పుట్టాడు. ఒక పక్క 2వ భర్త లియూతో కాపురం చేస్తూనే తన మొదటి భర్త జియాంగ్ను కంటికి రెపలా చూసుకుంటుంది ఆ స్త్రీ. లియూ కూడా బయటికి వెళ్లి జాబ్ చేస్తూ సాయంత్రం వేళలో తన స్నేహితుడికి సేవలు చేసుకుంటూ అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఆమె తన భర్త అయిన స్నేహితుడిని పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం కూడా ఇదే. ఎందుకంటే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కొన్నాళ్లు బాగానే ఉన్నా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా సరే సపరేట్గా కాపురం పెడతాం అంటారు, లేదంటే విడిపోదాం అంటారు. అలా కొన్నాళ్లు కలిసిండి విడిపోవడం కంటే ఏ సుఖం లేకపోయినా తన భర్తతోనే కలిసుండాలి అనుకుంది. అలాంటి సమయంలోనే తన స్నేహితుడు ఆమెను పెళ్లి చేసుకుంటాను అని ముందుకు రావడంతో ఆమె కూడా అంగీకరించింది. అలా ఆమె చేసిన పనికి చుట్టుపక్కల వారు కూడా ప్రశంసించారు. భార్య అంటే ఇలాగే ఉండాలి అంటూ కితాబిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, 2 భర్తలు ఒక భార్య, అదీ కాక భర్తే దగ్గరుండి తన స్నేహితుడికిచ్చి పెళ్లి చేయటం, దీనిని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ ద్వారా అందరికీ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.